పునీత అంతోని వారి నవదిన ప్రార్థనలు రెండవ రోజు ధ్యానాంశము దేవుని పిలుపు. తల్లిదండ్రుల సుమాతృకను వారి ఆదర్శ జీవితమును అనుసరించి జీవిస్తున్న అంతోని వారు జ్ఞానమందును ప్రాయమందును దినదినము అభివృద్ధి పొందుతూ 15 ఏళ్ల ప్రాయం చేరుకున్నాడు. చదువుతో పాటు యుద్ధ విద్యలు, కత్తి యుద్ధము, విలు విద్య, గుర్రపు స్వారీ చేస్తూ తండ్రికి తగిన తనయుడు అనిపించుకున్నాడు. అందరి తల్లిదండ్రులలాగే అంతోని వారి తల్లిదండ్రులు కూడా కొడుకు మీద గంపెడు ఆశలు పెట్టుకున్నారు. తల్లిదండ్రులాగా మహారాజు కొలువులో చేరి అంచెలంచెలుగా ఉన్నత పదవులు అలంకరిస్తూ రాజు తర్వాత రాజంతటి వాడు అవుతాడని భావించారు. నిజానికి అటువంటి జీవితానికి అంతోని వారు అర్హుడు కూడా. కానీ ఎందుకో అంతోని వారి అంతరంగము మాత్రము లోకపు వైపు, ఈ లోకపు సుఖభోగాల వైపు మొగ్గు చూపడం లేదు. కారణం వారి అమ్మ చెప్పిన మాటలు. ఈ లోకము శాశ్వతము కాదని, ఈ లోకపు సిరి సంపదలు శాశ్వతము కావని, అవి మనతో రావని, దేవుని చిత్తం ప్రకారము జీవించినప్పుడే పరలోకంలో శాశ్వతమైన జీవితం, సంపదలు సమకూరుతాయని తల్లి చిరుప్రాయం నుంచి కూడా నేర్పిస్తూ వచ్చింది. రాజుద్యోగంలో చేరి రాజుకు సేవలు చేయాలా, మఠవాసిగా మారి దేవునికి సేవలు చేయాలా అను సందేహము అంతోని వారిలో మొదలైంది. అలవాటు ప్రకారము అంతోని వారి తమ్ముడు గైల్స్ గుర్రపు స్వారీకి వెళ్ళారు. అక్కడ దూర ప్రాంతంలో ఉన్న పాత గుడి మీద అంతోని వారి దృష్టి పడింది. అంతోని వారు ఆ గుడిలోనికి వెళ్ళి దివ్య సప్రసాదము ముందు సాక్షాత్కరించి, ప్రభు నాకు దారిని చూపించు అని ప్రార్థించాడు. మన ప్రార్థన తరువాత, మౌన ప్రార్థన తరువాత అంతోని వారు ప్రభు మార్గాన్ని ఎంచుకున్నారు. ఈ కాలము తల్లిదండ్రులు వారి పిల్లలను డబ్బులు సంపాదించే యంత్రాలుగా తయారు చేస్తున్నారు. విలువలతో కూడిన పౌరులుగా దేవుని పట్ల, పెద్దల పట్ల వినయ విధేయతలు కలిగిన వారిగా పెరుగుతున్నారా లేదా అని చూడడం లేదు. అందువలననే పిల్లలు సంపాదన వచ్చిన తర్వాత తల్లిదండ్రుల బాగోగును చూడడం లేదు. తల్లిదండ్రులను అనాథలుగా వదిలేస్తూ వృద్ధాశ్రమాలకు చేరుస్తూ ఉన్నారు. అబ్రహాం లింకన్ చెప్పినటువంటి మాటలు, మా తల్లిదండ్రులు మాకిచ్చినటువంటి ఆస్తి మోకాళ్ళ ప్రార్థన, మరియు అన్ని పరిస్థితులలో కూడా దేవుని మీద నమ్మకంగా జీవించటం. కాబట్టి సహోదరి సహోదరులారా, మీరందరూ కూడా మీ పిల్లలను కేవలము డబ్బు సంపాదించే మనుషులుగా మాత్రమే కాకుండా మంచి విలువలు కలిగిన బిడ్డలుగా వారిని మలచండి, పెంచండి. ఆమేన్. ప్రార్థించుదాము. ప్రభువా, యువతీ యువకులను మీ ముందుకు తెస్తూ ఉన్నాము. మఠవాస జీవితానికైనా కుటుంబ జీవితానికైనా మీ యొక్క చిత్త ప్రకారము వారి యొక్క జీవితాలను మలుచుకునే జ్ఞానాన్ని వారికి దయచేయండి. తల్లిదండ్రులు వారి యొక్క ఆలోచనలను పిల్లల మీద రుద్దకుండా పిల్లల యొక్క ఇష్టాయిష్టాలను తెలుసుకొని వారిని సరైన సక్రమమైన మార్గంలో పెంచేవారిగా వారిని దీవించండి.
ఆమేన్. పాదువాపురి పునీత అంతోని వారి ప్రార్థన. పాదువాపురి పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పాదువాపురి పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పాదువాపురి పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మహాపవిత్ర ఏకత్రిత్వమునకు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము గౌరవ మహిమలు కలుగునుగాక ఆమేన్. పావన పిత, మా యొక్క కష్ట సమయములలో మేము మీ చింత ఆశ్రయము పొంద ఏతించియున్నాము. మహిమాన్వితురాలును నిర్మల కన్యకయగు మరియ, మా విన్నపములను ప్రోదోయక సకల అపాయముల నుండి మమ్ము కాచి కాపాడండి. ఆమేన్. ఈ పవిత్ర స్థలములు మహిమతో వెలిసియున్న పునీత అంతోనివార బాలయేసును మీ దివ్య హస్తములందు ధరింప భాగ్యము పొందినవారా, మహాపవిత్రతతో బాసిల్లు లిల్లీ పుష్పమ, దుఃఖపడు వారికి ఆదురువ, పాపాత్మలకు శరణమ, మీ సహాయమును కోరి ఏతించియున్న మా కొరకు పరమేశ్వరుని మనవి చేయమని బ్రతిమాలుకొనుచున్నాము. అనేక అద్భుతములను ఉనరించిన పునీత అంతోని వారా, పిచాచులను బెదిరించి పారద్రోలిన వారా, కరుణాభరితుడా, ఈ లోకమందు మీరే కదా మా శరణ్యము, మీరే మా జ్ఞాన తండ్రి అని విశదపరచుము. మిమ్ము వెతకుచు ఏతించియున్న ఈ నిర్భాగ్యులను కరుణించండి. ప్రలాపించి ఏడ్చు వారికి మీ అభయహస్తము చూపుము. శోకార్తులకు ఉరటనసుగుము. మీరు మాపై దయచూపనిచో, మాపై దయచూపు వారెవ్వరు? మీరు మమ్ము తలంపనిచో, వేరెవ్వరు తలంతురు? మీరు ఆదరింపనిచో, వేరెవ్వరు ఆదరింతురు? మీరు సహాయపడనిచో, సహాయపడు వారెవ్వరు? శరణని ఏతించియున్న ఈ మీ దాసులను కనుకరించండి. ఓ దయాసాగరా, పరితపించు వారి పరితాపములను తీర్చువారా, అసహాయులకు ఆశ్రయమా, మీ దివ్య సన్నిధికి ఏతించియున్నాము. మా బాధలను బాపి మేము చేయు భక్తిగల విన్నపములకు చెవియొగ్గి పరమేశ్వరుని వద్ద మేము అడుగు వరములను పొందునట్లు సహాయం చెయ్యండి. మా ప్రేమగల తండ్రి, మా సర్వస్వమును మీకు సమర్పించుచున్నాము. దైవశక్తి పరిపూర్ణుడా, మీ వేడుదల వలన మాకు సహాయము చేయ, శీఘ్రంగా వేంచేయుదురుగాక. విశ్వాసుల ప్రార్థన. మా జగద్గురువులను, పీఠాధిపతులను, మా దేశ పాలకులను, ప్రజానాయకులను సముచిత జ్ఞానమును, వివేకమును, విచక్షణ జ్ఞానమును సమృద్ధిగా ప్రసాదింపవలయునని పునీత అంతోని వారి ద్వారా ప్రభువా మేము వేడుకొనుచున్నాము. ప్రజలెల్లరూ సాంఘిక ప్రశాంతలతోను, మత సామరస్యముతోను, సౌభ్రాతృత్వముతోను కలిసి మెలిసి జీవించినట్లు పునీత అంతోని వారి ద్వారా ప్రభువా మేము వేడుకొనుచున్నాము. ఈ పవిత్ర స్థలమును భక్తి శ్రద్ధలతో సందర్శించు వారికి మీ చిత్త ప్రకారము ఆయురారోగ్యములు ప్రసాదింపవలయునని పునీత అంతోని వారి ద్వారా ప్రభువా మేము వేడుకొనుచున్నాము. మేము ఆశించు తలంపులు నెరవేరునట్లును, మేము ఎదుర్కొనుచున్న కీడులు మమ్ము ఎడబాయను, సదాకాలము సర్వ అవస్థల యందును మీరు మాకు తోడుగా నుండవలయునని పునీత అంతోని వారి ద్వారా ప్రభువా మేము వేడుకొనుచున్నాము. అనాథులై చేయి విడవబడి నిరాశ నిస్పృహలతో కృంగి కృషించుచున్న వేళలో ప్రభువా మాకు వలయు సహాయము చేయవలయునని పునీత అంతోని వారి ద్వారా ప్రభువా మేము వేడుకొనుచున్నాము. ప్రార్థించుదము. సర్వశక్తివంతుడును దయగల నిత్య సర్వేశ్వర, మీ మితిలేని స్నేహమునకు పాత్రుడై మీ దివ్యశక్తి ప్రభావములతో లెక్కింపరాని అద్భుతములను ఉనరించినట్టి పునీత అంతోని వారిని ఆశ్రయించి వచ్చియున్న ఈ లోక యాత్రికులమైన మాపై మీ హేరాల కరుణ కటాక్ష వీక్షణలను కురిపించనవదరించండి. ఇవి అన్నీయు మా నాథుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాకు అనుగ్రహించండి. ఆమేన్.
ఏలిన వారి నామమునే మనకు సహాయము కలదు. వారి పరలోకమును భూలోకమును సృష్టించిన వారు ఏలిన వారు మీతో నుందురుగాక మీ ఆత్మతో నుందురుగాక. ప్రార్థించుదము. ప్రభువా, శారీరక మానసిక వ్యాధులతో బాధలను అనుభవించుచున్న ఈమె దాసులను చూడనవదరించండి. మీరు సృష్టించిన వారి ఆత్మలకు ఓదార్పును ప్రసాదింతురుగాక. మేము శ్రమల వలన పవిత్రత నుండి మీ కృప వలన శీఘ్రముగా స్వస్థత నొందునట్లు చేయుదురుగాక. మనాదుడైన క్రీస్తు ద్వారా ఈ మనవులను మాకు అనుగ్రహించండి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు మిమ్ము కాచి కాపాడుటకు మీ మధ్యను, రక్షించుటకు మీ అంతరంగములందును, సన్మార్గము చూపుటకు మీ ముందును, కాపరిగా ఉండుటకు మీ వెనుకను, ఆశీర్వదించుటకు మీ పైభాగమునందును ఉందురుగాక. ఆమేన్. ఏలిన వారు మీతో నుందురుగాక, మీ ఆత్మతో నుందురుగాక. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈ విశ్వమందలి సర్వచరాచరముల కంటెను అతి పవిత్రుడగు ప్రభువైన యేసుక్రీస్తువ, మేము మిమ్ము ఆరాధించుచున్నాము. ఈ విశ్వమంతటా మిమ్ము మహిమపరచుచున్నాము. ఏలయన, మీరు మీ తిరుసిలువ ద్వారా ఈ లోకమును రక్షించితిరి.